రావులపాలెంలో అమరావతి పరిరక్షణ సమితి బహిరంగ సభ జరుగుతోంది. ఇప్పుడు అలా ఇవి చూద్దాం. అనేక రీతిగా ప్రభుత్వానికి వారి యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ మరి రావులపాలెంలో వారికి మద్దతుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమే ఉండాలన్నటువంటి నినాదంతో చేపట్టి చేసినటువంటి యాత్రకు మనందరూ పరిపూర్ణమైనటువంటి మద్దతు మన యొక్క తోడ్పాటుని నాడు అమరావతి నుండి దీక్ష చేస్తున్నటువంటి మహిళలు మహిళ రైతులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 29 గ్రామ ప్రజలు అనేక భూమిని 39,000 ఎకరాల భూమిని ఇచ్చారు. వాళ్ళందరికీ మనం మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికీ వాళ్ళకి కావాల్సినటువంటి ఏ రకమైనటువంటి పోరాటాలు గ్రామీణ ప్రాంతాల్లో మా ప్రాంతాల్లో చేయాలని మాకు పిలిపించిన తప్పకుండా శిరస వహిస్తూ మేము మీకు మద్దతుగా ఉంటామన్నటువంటి మాట మనవి చేస్తూ మరి 33,000 ఎకరాల కేవలం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క 29 గ్రామాలకు చెందినటువంటి 23,000 రైతులు మాత్రమే కాదు ఆ 33,000 ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి సగటు ప్రతి మనిషి ఆ భూమి యొక్క హక్కుదారుడు అన్నటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. చాలా మంది వికృతమైనటువంటి తప్పుడు మాటలతో మనందరినీ పెద్దలు పట్టించడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అక్కడ 33,000 ఎకరాల భూమికి మనందరం కూడా హక్కుదారులమే. మనందరికీ ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి భూమి ఈ గ్రామంలో ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉందంటే అది ప్రజల భూమి కింద మనం చూస్తూ ఉంటాం. అక్కడ మనకు హక్కు ఉందనేటువంటి మాట మనం మాట్లాడుతూ ఉంటాం. అదేవిధంగా అమరావతిలో 5 కోట్ల ప్రజలందరికీ కోసం రాజధాని కోసం ఇచ్చినటువంటి ఆ 33,000 ఎకరాల భూమి మనందరిది. కేవలం అక్కడున్నటువంటి రైతులు అక్కడున్నటువంటి మహిళలు అక్కడున్నటువంటి పార్టీ నాయకులు లేకపోతే ఇతర పార్టీ నాయకులు జయిస్తూ వారు ఒక్కరే కాదు 55 కోట్ల ప్రజలందరూ నిరంతరం పోరాటం ద్వారా ఆ భూమిని ఆ రాజధాని మనం కాపాడుకోవాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఈ యాత్రలో పాల్గొనే ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ప్రత్యేకంగా జయేష్ వారిని కూడా అభినందిస్తూ ఈ బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. అనపర్తి సార్ మాజీ శాసనసభ్యులు రామకృష్ణ కడప నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు అమరావతి పరిరక్షించుకోవాలనే ఆలోచనతో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు వేదిక పైన ఉన్న పెద్దలకు వేదిక పైన ముందున్న పెద్దలకు పాతికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరుగుగమన దిశలో పయనింపజేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అంకణం కట్టుకోవడం జరిగింది. ఇవాళ అమరావతిని విచ్ఛిన్నం చెయ్యాలి, ఆంధ్రప్రదేశ్కి 3 రాష్ట్రాలుగా విభజించి వికేంద్రీకరణ చేసి 3 రాజధానులు ఏర్పాటు చేస్తారని ప్రయత్నం చేస్తున్నందుకు నిరసనగా ఇవాళ రాష్ట్ర ప్రజానీకం ఉద్యమిస్తున్నా కూడా ఆయనకి క్షేమం ఉంటున్నట్టు కూడా లేని పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఇవాళ ఒక దేశంలో ఎక్కడైతే ఒక పెయింట్ కాన్సెప్ట్తో ఆ సౌత్ ఆఫ్రికన్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ సాక్షాత్తు సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడే మాట్లాడుతూ ఉన్నారు, మాకు 3 రాజధానుల కాన్సెప్ట్ ఇక్కడ ఫెయిల్యూరు, మేము ఒకే రాజధాని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాము అంటే ఇవాళ మనం ఆ దిశలో పయనించడం అనేది ఎంత దురదృష్టకరమో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేషనల్ మీడియా సర్వేలు నిర్వహిస్తే అమరావతి రాజధానికి 83% మంది ప్రజానీకం అనుకూలంగా ఓటేయడం జరిగింది. ఒక 17 మంది మాత్రమే 100కి వికేంద్రీకరణ కావాలని జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి అనుకూలంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితిలో ఇవాళ అమరావతి పరిరక్షణ కోసం జేఏసీ నిర్వహిస్తున్న ఉద్యమానికి ప్రతి ఆంధ్రుడు నడుం తెగించాల్సిన అవసరం ఉంది. మనందరం ఉద్యమించి జగన్మోహన్ రెడ్డి గారి కనువిప్పు కలిగేలా అమరావతిని పరిరక్షించుకోవడంలో ప్రతి ఆంధ్రుడు బాధ్యత వహించాలని ఈ సందర్భంగా మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ
అయ్యా వినిపించట్లేదా జగన్ రెడ్డి గారు ఇవాళ ప్రజల పిలుపు అమరావతి పిలుపు వినిపించట్లేదా అని చెప్పని మీ అందరి ద్వారా జగన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాం. ఇదే కొనసాగితే ఇలాగే కొనసాగుతూ వెళ్తే మీరు ఏ మాట తప్ప మఠం తప్ప అని చెప్పుకుంటూ వెళ్ళారో మాట తప్పారు కాబట్టి ప్రజలే మీ మనం తిప్పేసి మళ్ళీ రివర్స్ గా వెనక్కి పంపించేస్తారని చెప్పారు కూడా మీ అందరి సభలో కూడా చెప్పారు. రైతులు ఇచ్చింది భూములు ఒక తెలుగుదేశం పార్టీకు ఒక సామాజిక వర్గమో లేదంటే చంద్రబాబు గారికో పవన్ కళ్యాణ్ గారికో లేదంటే బీజేపీ పార్టీకో ఎవరికి ఇవ్వలేదండి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇచ్చారు అక్కడ రైతులది. అది కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇవాళ మంత్రులు మాట్లాడుతూ పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పని చెప్పంటున్నారు, లేదని చెప్పండి ఆడవాళ్ళు ముందు నుంచి ఉంటే వెనక దాక్కుంటున్నారని చెప్పని చెప్పంటున్నారు. కన్న తల్లికి ఉండే ప్రేమ బాధ్యత వాళ్ళకి తెలుసు కాబట్టి అమరావతి అనే పసిగంజని కాపాడుకుందామని చెప్పలేదు. రోడ్డెక్కారు రైతులందరూ కలిపి వాళ్ళు ఆడవాళ్ళు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం కూడా లేదా మీకు జగన్ రెడ్డి గారు? ఒకప్పుడు మీరు లోపల ఉంటే అదే షర్మిలమ్మ గారు నడిచారు ఇక్కడ పాదయాత్ర చేశారు, అలాగే విజయమ్మ గారు చేశారు. వాళ్ళ కింద మేము పనిచేసుకోవాలనే ఉన్నాం. ఆ రోజు ఎవరు విమర్శించలేదు ఆడవాళ్ళు. మరి ఇవాళ కొత్తగా మీరు ఏ రకంగా విమర్శిస్తున్నారో ఆడవాళ్ళని చెప్పని మీ అందరి ద్వారా జగన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నాం. మీకు చేత కాకపోతే నా వల్ల కాదు అని చెప్పి చెప్పండి. అంతేగాని కుల రంగు మత రంగు పార్టీ రంగు పూసి ప్రజల్ని మబ్బి పెట్టించి ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారా మీరు అని చెప్పని మీ అందరి ద్వారా ఈ జగన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నాం. మేమందరం ఒకటే కోరుకుంటూ ఉన్నాం. విజయవాడలో కార్యక్రమాలు చేపట్టాం, విజయవాడ చుట్టుపక్కల ఇది ఒక కృష్ణా జిల్లా విజయవాడ గుంటూరు సమస్య కానీ కదా, ఇది మన అందరి సమస్య. మనం అందరం బాధ్యత తీసుకొని సంఘీభావం తెలియజేయడం కాదు, మనందరం బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలి. అమరావతి కిందే కొనసాగించాలి మన బాధ్యత అని చెప్పని మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. తప్పుడు ప్రచారాన్ని పక్కన పెట్టుంచి మన బాధ్యత అని అమరావతి కింద ఉండాలి. ఇవాళ భారతదేశంలో ఎక్కడా లేనిది ఈయన ఒక్కడే తెలియనారు జగన్ రెడ్డి గారు. ఎందుకంటే భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఒకసారి ఆయన చూసుకుంటే బాగుంటుంది. ఏ రాష్ట్రంలోనూ లేదు అక్కడది. భారతదేశానికే ఒక రాజధాని ఉంది కానీ ఈ కొత్త ఆంధ్ర రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని చెప్పండి. ఇది ఎక్కడ కానీ జగన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కంటే మీరు తెలివైన వల్ల అంతకన్నా గొప్ప వల్ల అదే కాదు. ప్రజలందరూ చూస్తున్నారు సరైన సమయంలో మీ బుద్ధి కూడా చెప్తారు. కానీ ఈ లోపల మీ అందరం కలిసికట్టుగా పార్టీలన్నీ పక్కన పెట్టుంచి జేఏసీ కానీ అన్ని పార్టీలు ఎవరు వచ్చేసరే ప్రజలందరూ ముందుకొచ్చి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఈ అమరావతి కొనసాగించాలి మన రాజధాని, ఆంధ్ర రాష్ట్ర రాజధాని అది అమరావతి కొనసాగించాలని చెప్పని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉన్నారు. మీ అందరం బాధ్యత తీసుకుంటూ తప్పకుండా మీ అందరం ఆశీస్సులు అండదండలు మద్దతులు ఉంటాయని చెప్పని కూడా. ఎందుకంటే దీంట్లో ఎటువంటి స్వార్థం లేనిది. రైతులు నిస్వార్థంగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇచ్చారు, అలాగే భావి తరాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇవాళ పార్టీలు కానీ ప్రజలందరూ కానీ ముందుకొచ్చారు. తప్పకుండా ప్రజల మద్దతు ఉన్నంత కాలం ఎవరు ఏమి చేయలేరు. అమరావతి కింద మన రాజధాని కొనసాగుతుందని కూడా భావిస్తూ ఈ రావు పాలక కార్యక్రమంలో ఇది రేపటి చేసిన పార్టీలు అన్ని పార్టీల వారికి అన్ని సంఘాల వారికి ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంత ఒకే రాజధాని అది అమరావతి. జై అమరావతి. ధన్యవాదాలు. మాజీ మంత్రి మన కొడుకు చదువు పట్ల చూసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఏకే పార్టీ సభ రైతులు పెట్టి 150 మంది ఎమ్మెల్యేలు ఇస్తే తుగ్లక్ కాసేటి కాల్చకుండా ఉంటాడా? ఇవాళ తుగ్లక్ పరిపాలన ఈ రాష్ట్రంలో అసలు మూడు రాజధానులు ఏంటి? అట్లయితే ముగ్గురు ముఖ్యమంత్రులు పెడుతుందాం. మూడు రాజధానులు, రాజధానికి ఒక ముఖ్యమంత్రి, ఉత్తరాంధ్రకు ఒక ముఖ్యమంత్రి, సెంట్రల్ కోస్ట్ ఆంధ్రాకి ఒక ముఖ్యమంత్రి, రాయలసీమకు ఒక ముఖ్యమంత్రి, ముగ్గురు గవర్నర్లు. ముగ్గురు మూడు రాజధానులు ఉన్నప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులు ఉంటే తప్పేంటి? ఇలాంటి పిచ్చి వాడిని మనం ఎందుకున్నావా? ఒక్కసారి అంటే మోసపోయాం. నేను అడుగుతా ఉన్నాను ఒక మూడు నాలుగు విషయాలు మీ దృష్టిలో తీసుకొస్తా ఉన్నాను. ఇవాళ 34,320 ఎకరాలు ఇచ్చిన రైతుల సమస్య కాదు, ఇది 5 కోట్ల సీమాంధ్రుల సమస్య.
రాజధాని అనేది అందరికీ అందుబాటులో ఉండేది, అభివృద్ధి సాధించిన తర్వాత ఫలితాలు రాష్ట్రం అంతా అందేలాగా ఉండేది. అలాంటిది కేవలం రైతుల త్యాగాల వల్ల చాలామే లేదు, దాంట్లో కొంచెం స్వార్థం ఉండొచ్చు. ఎందుకంటే భూమి ఇస్తే అభివృద్ధి చెందితే తమ ఆ డబ్బు ఆదాయం పెరుగుతుంది, మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అన్నమాట ఇచ్చారు. దానిలో 29,000 మంది 34,321 ఎకరాలు ఇస్తే దాదాపుగా 25,000 మంది దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలు ఉన్నారు. అరెకరా ఇచ్చిన వాళ్ళు చిన్న చిన్న సన్నకారు రైతులు, వాళ్ళందరినీ ఇవాళ దెబ్బతీస్తూ రాజధాని మార్పంటా ఉన్నారు. ఇసులు ఎందుకు మారుస్తున్నావు? రాజధాని వీళ్ళు ఏం చేయండి? అటు నాగార్జునసాగర్ నుంచి మంచినీరు ఉంది, ఆ పక్కన పులిచిందుల ప్రాజెక్టు ఉంది, కృష్ణా బ్యారేజ్ ఉంది, నీటి సమస్య లేదు. ఇవాళ విశాఖపట్నంలో నీళ్ళ ట్యాంకర్ ద్వారా నీళ్ళిచ్చే దౌర్భాగ్యం తింటుంటే ఎందుకని విశాఖలో రాజధాని అంటున్నారు? మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. రైల్వే నెట్వర్క్ ఉంది, బ్రహ్మాండమైన రైల్వే నెట్వర్క్, రోజు 140 ఎక్స్ప్రెస్ ట్రైన్లు వెళ్తా ఉన్నాయి విజయవాడ నుంచి, అనేక రైల్వే లైన్లు ఉన్నాయి, ఎక్స్ప్రెస్ వేలు ఉన్నాయి, ఎందుకు మారుస్తా ఉన్నావు? ఒక నక్షత్రాన్ని చంద్రబాబు గారు పునాయి వేశారు, శిలాపలకం వేశారు, మోడీ గారు వచ్చారు అనుమతించారు, మరి ఎందుకు మారుస్తున్నావు? సమాధానం లేదు. అదేమంటే విశాఖలు అన్నీ ఉన్నాయి, 10,000 కోట్లు అయిపోద్దని, 10,000 కోట్లు ఇప్పుడు కట్టిన భవనాలు చక్కగా ఉపయోగించుకోవచ్చు కదా, ఎందుకు